Hi friends, welcome to our channel. Friends, ee video lo manaki yokka weighing machine anedi charging avakapoyinappudu danni ee vidhanga manam check chesi repair chesukovalo full detail ga ee video lo aithe explain chestam friends. Meer ekkada okka sari chudochu idaithe manaki Kalon company weighing machine anamata. దీన్ని ఆన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆన్ అయితే అవడం జరుగుతుంది. కొంత సమయం తర్వాత పూర్తిగా మనకి లో బ్యాటరీ అంటూ మళ్ళీ రీస్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఆన్ అయ్యి మళ్ళీ మనకి రీస్టార్ట్ అనేది అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయితే అవడం లేదు. ఈ యొక్క కంప్లైంట్ అనేది ఎక్కువ శాతం మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది డ్యామేజ్ అయినప్పుడు కానీ లేదా దీంట్లో ఉండే పవర్ సప్లై అనేది షార్ట్ అయినప్పుడు కూడా మనకి ఈ విధంగా కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. కొన్నిసార్లు మనకి ఈ యొక్క పవర్ సప్లైలో ఉండే ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు కానీ లేదా షార్ట్ అయినప్పుడు మనకి ఛార్జింగ్ అనేది తీసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా మనకి ఈ యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవ్వకపోవడం వల్ల రీస్టార్ట్ అనేది అవడం జరుగుతుంది. ఈ యొక్క కంప్లైంట్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఈ యొక్క బ్యాక్ ఛార్జింగ్ లైట్ అనేది డిస్ప్లే అయితే అవడం లేదు. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది డ్యామేజ్ ఉండొచ్చు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కానీ లేదా పవర్ సప్లై అనేది డ్యామేజ్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఈ యొక్క కంప్లైంట్ని ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. ముందుగా దీని యొక్క పవర్ అనేది ఒకసారి ఆఫ్ చేసి మనం ఈ యొక్క హెడ్ అనేది ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క హెడ్ అనేది ఓపెన్ చేయడానికి ముందుగా మనం యొక్క కనెక్షన్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అక్కడ ఒకసారి చూడొచ్చు పూర్తిగా మనకి ఈ యొక్క కనెక్షన్ అనేది ఓపెన్ చేయవలసి అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క కింద చూసినట్లయితే మనకి రెండు స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రెండు స్క్రూలను కూడా ఓపెన్ చేసినట్లయితే మనకి యొక్క పూర్తిగా హెడ్ అనేది ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క రెండు స్క్రూలు అనేవి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క హెడ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క టాప్ కవర్ను కూడా ఓపెన్ అయితే చేద్దాం. అదేవిధంగా మనం ఈ యొక్క బాడీ స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రూ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి యొక్క టాప్ కవర్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి అక్కడ చూసినట్లయితే ముందుగా మనకి యొక్క పవర్ కేబుల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. ముందుగా ఈ యొక్క పవర్ కేబుల్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ముందుగా ఈ యొక్క సాలరింగ్స్ అనేవి మనం తప్పించుకున్నట్లయితే మనం ఈ యొక్క పవర్ కేబుల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది ముందుగా చెక్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మల్టీమీటర్తో ఈ యొక్క ఏసీ కేబుల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. ముందుగా మల్టీమీటర్ని బజర్ రేంజ్లో సెట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది పెర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు మనకి రెండు పిన్లు కూడా కరెక్ట్గా కనెక్షన్ అనేది పనిచేయడం జరుగుతుంది. మనకి పవర్ కేబుల్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే కంటిన్యూటీ అనేది చూపించడం లేదు. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది డ్యామేజ్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీని యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఒకసారి ఓపెన్ చేసి దీని ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం. దీనికోసం మనకి ఖచ్చితంగా 12 వోల్ట్ 1 ఆంపియర్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం.
ఈొక్క ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఓపెన్ చేయడానికి మనకి రెండు వైపులా రెండు నట్ బోల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈొక్క రెండు నట్ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే ఇది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క కనెక్షన్ అనేవి మీరు ఒకసారి గమనించవచ్చు. ఇదైతే మనకి ఇటువైపు ఉండేది ఏసీ, అది అలాగే ఇటువైపు నుండి మనకి ఏసీ అనేది అవుట్పుట్ అయితే అవడం జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క సర్క్యూట్కు ఈ యొక్క సెకండరీ సైడ్ కనెక్షన్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ ఒకసారి చూడొచ్చు మనకి యొక్క ట్రాన్స్ఫర్ నుండి రెండు వైర్లు అనేవి రావడం జరిగింది. ఈ యొక్క రెండు వైర్లు అనేవి ఈ యొక్క డయోడ్స్ వద్ద కలపడం జరిగింది. అదేవిధంగా మనకి యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఆన్ అయినప్పుడు మనకి యొక్క పవర్ ఇండికేటర్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు ఈ యొక్క ఇండికేటర్ కనెక్షన్ కూడా మనకి యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏసీ సప్లై అయితే కలపడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇదైతే ఛార్జింగ్ ఇండికేటర్ అనమాట. దీన్ని ఒక వైపు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా మనకి పనిచేయడమే తెలియదు. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ వచ్చి మనకి 12 కానీ లేదా 012 కానీ 1 ఆంపియర్తో రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా మనకి రెండు వైర్లు అనేది అవుట్పుట్ అయితే అవడం జరిగింది. అంటే పూర్తిగా మనకి ఇది 012 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది కనెక్ట్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇదైతే 12 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనేది తీసుకోవడం జరిగింది. నాకైతే 012 అనేది అందుబాటులో లేదు కాబట్టి 12 012 1 ఆంపియర్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా దీని యొక్క కంపెనీ అనేది మీరు చూసినట్లయితే ఇది టొయోటోన్ కంపెనీ అయితే తీసుకోవడం జరిగింది. ఇదైతే మనకి 12 012 1 ఆంపియర్ అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి అవుట్పుట్లో చూసినట్లయితే మూడు వైర్లు అనేవి రావడం జరిగింది. అంటే మనకి ఒకవైపు ఉండేది 12, అలాగే మధ్యలో ఉండేది 0, అలాగే మనకి రెండో వైపు 12 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువైపు మనకి ఏసీ సప్లై ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి దీంట్లో 012 అనేది అవసరం కాబట్టి మనం ఒక గ్రీన్ అలాగే వైట్ అనేది కలుపుకున్నట్లయితే సరిపోతుంది. ఇది పూర్తిగా మనం డమ్మీగా విడిచిపెట్టవలసి అయితే ఉంది ఫ్రెండ్స్. అలా కాకుండా దీంట్లో మనకి రెండు డయోడ్లు అనేవి ఉన్నట్లయితే మనం ఈ యొక్క మూడు వైర్ని కనెక్ట్ చేయవలసి అయితే ఉంటుంది. మనకి దీంట్లో 4 డయోడ్స్ అనేది ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం ఒక వైర్ అనేది పూర్తిగా విడిచిపెట్టవలసి అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి పూర్తిగా ఈ యొక్క గ్రీన్ వైట్ అనేది 012గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క బాడీకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది బిగించి వీటి యొక్క కనెక్షన్ అనేవి కలుపుకుందాం. ముందుగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే సిట్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీటి యొక్క కనెక్షన్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మనకి ఇటువైపు ఉండే రెడ్ కలర్ వైర్ అనేది పూర్తిగా ఏసీ ఇన్పుట్ అయితే కలుపుకోవాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ముందుగా దీన్ని అయితే జాయింట్ అయితే వేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జాయింట్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా బాడీకి షార్ట్ అవ్వకుండా టేపింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క రెండో వైపు కనెక్షన్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మీరు ఒకసారి చూడొచ్చు మనకి ఇప్పుడు మూడు వైర్లు అనేవి రావడం జరిగింది. దీంట్లో మనం ఒక వైర్ అనేది విడిచిపెట్టవలసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పూర్తిగా 12 012 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అంట. అంతే మనకి ఇందులో 12 అలాగే 012 అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ యొక్క కనెక్షన్ అనేవి ఓన్లీ 012 అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఒక వైర్ అనేది మనం విడిచిపెట్టేటట్లయితే పూర్తిగా మనకి 012గా ఇదైతే పనిచేయడం జరుగుతుంది.
దీన్ని ఈ విధంగా కట్ చేసి మనం చుట్టినట్లయితే మళ్ళీ ఈ యొక్క కనెక్షన్ అనేది మనకి బాడీకి షార్ట్ అవ్వకుండా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టినట్లయితే మనకి బాడీకి ఎటువంటి టచ్ అనేది అవ్వకుండా ఉండడం జరుగుతుంది ఇప్పుడు వీటి యొక్క కనెక్షన్ అనేది కలుపుదాం మనం యొక్క పవర్ ఇండికేటర్ అనేది మనం ముందుగా ఈ యొక్క రెండు వైర్లకి జాయింట్ అయితే వేసుకో ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ యొక్క ఏసి కు రెండు వైపులా ఈ యొక్క ఇండికేటర్ అనేది కలపడం జరిగింది అదే విధంగా వీటి యొక్క కనెక్షన్ అనేవి మనం ఈ యొక్క పవర్ సప్లై ఇన్పుట్ లో కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ सो फ्रेंड्स ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ యదావిధిగా యొక్క బాడీలో యొక్క బోర్డ్ అనేది సీటింగ్ అయితే చేద్దాం सो फ्रेंड्स ఈ విధంగా యొక్క బోర్డ్ ని సీటింగ్ చేసిన తర్వాత ఈ యొక్క ఇండికేటర్ ని కరెక్ట్ గా యొక్క హోల్ లో అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ सो फ्रेंड्स इप्पुडु पूर्तिगा मनकि ओक ट्रांस्फार्मर अनेदि बिगिंचडं जरिगिंदि अदे विधंगा ई ओक पवर् सप्लै कूडा बोर्ड अनेदि पर्फेक्ट गा बिगिंचडं जरिगिंदि मनं ई विधंगा ओक ट्याग अनेदि वेसुकुन्नट्लयिते मनं ई ओक वैर अनेदि कल्पिंचिनप्पुडु कूडा मनकि कनेक्षन अनेदि टच अवकुंडा उंडडं अयिते जरुगुतुंदि सो फ्रेंड्स इप्पुडु पूर्तिगा मनकि ई ओक వేయ్ మెషిన్ అనేది రెడీ అయితే అవడం జరిగింది ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం మనకి ఈ యొక్క పవర్ కి ఇండికేటర్ అనేది వెలుగుతుందో లేదో అనేది గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు పవర్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చూడొచ్చు మనకి ఈ యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెలగడం జరుగుతుంది అంటే పూర్తిగా మనకి ఇప్పుడు ఛార్జింగ్ అనేది అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఒకసారి దీన్ని పూర్తిగా బిగించి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం सो फ्रेंड्स पूर्ति हेड अने बिग्चम जरिए इक चूड़ो अदे विधा ओक पिन्न सीटिंग अच्छे जरिए फ्रेंड्स इपड़ोस आनते चुद मन की कंप्लेंट अने रेक्टिफाई अदने गमन सो फ्रेंड्स चूस ना मन की पावर इंडिकेशन चूप्चर जरूरत अदे विधा यह बैक सैड गमन मन की रेड इंडिकेटर अच्छे చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం మనకి ఈ యొక్క డిస్ప్లే అనేది పర్ఫెక్ట్ గా వస్తుందో లేదో చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తిగా మనకి యొక్క డిస్ప్లే అనేది ఎటువంటి జంపింగ్ లేకుండా ఆన్ అయితే అవడం జరిగింది ఈ విధంగా మనకి యొక్క వేయింగ్ మెషిన్ ఛార్జింగ్ అనేది అవ్వకపోయినప్పుడు గాని లేదా పూర్తిగా ఈ యొక్క లైట్ అనేది కనిపించకపోయినప్పుడు 1/1 మనం చెక్ చేసి యొక్క పవర్ కేబుల్ గాని లేదా యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది మార్చుకున్నట్లయితే మళ్ళీ యదావిధిగా యొక్క వేయింగ్ మెషిన్ అయితే రెడీ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్